హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రాక్ సీటెడ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనము నామ్ చామ్స్కి ప్రతిపాదించిన లాంగ్వేజ్ అక్విజిషన్ థియరీ దాన్ని భాషా గ్రహణ సిద్ధాంతం అని కూడా అంటారు దీని గురించి డిస్కస్ చేద్దాము మన ఈ క్రాక్ సీటెడ్ ఛానల్లో సీటెట్ మరియు టెట్ మరియు బీఎస్సికి ప్రిపరేషన్కి సంబంధించిన టాపిక్స్ అన్నీ వీడియోస్ చేయడం జరిగింది ఆ వీడియోస్ అన్నీ మీ ప్రిపరేషన్కి చాలా యూజ్ అవుతాయి ఒకసారి క్రాక్ సీటెడ్ ఛానల్ విజిట్ చేసి దాంట్లో ఉన్న వీడియోస్ మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతాయి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లెట్ స్టార్ట్ ది టాపిక్ నామ్చామ్స్కి లాంగ్వేజ్ అక్విజిషన్ థియరీ దీన్ని భాషా వికాసము నామ్ నామ్చామ్స్కి భాషా గ్రహణ సిద్ధాంతం అంటారు ఓకే భాషా వికాసంలో భాగంగా నామ్చామ్స్కి ప్రతిపాదించిన భాషా గ్రహణ సిద్ధాంతం ఇది ఓకే ఫస్ట్ నామ్ నామ్చామ్స్కి గురించి తెలుసుకుందాము అతను యుఎస్ఏకి చెందిన ప్రముఖ తత్వవేత్త మరియు భాషావేత్త అంటే భాషా శాస్త్రవేత్త ఇతన్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్ అని కూడా అంటారు ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్ ఎవరు నామ్చామ్స్కి అండ్ ఇంగ్లీష్ గ్రామర్లో ఆంగ్ల వ్యాకరణంలో గవర్నమెంట్ బైండింగ్ థియరీ అనే సిద్ధాంతాన్ని కూడా ప్రతిపాదించడం జరిగింది ఇతను వందకు పైగా గ్రంథాలు రచించారు దాంట్లో చాలా ప్రాముఖ్యం పొందిన కొన్నింటి గురించి నేమ్స్ తెలుసుకుందాము ఫస్ట్ వన్ లాంగ్వేజ్ అండ్ మైండ్ సెకండ్ వన్ ద లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ లింగిస్టిక్ థియరీ థర్డ్ వన్ లెక్చర్స్ ఆన్ గవర్నమెంట్ అండ్ బైండింగ్ ఇవి మూడు చాలా ప్రాముఖ్యం పొందినాయి ఇంకొకటి సింటాక్టిక్ స్ట్రక్చర్స్ అనే గ్రంథం కూడా చాలా ప్రాముఖ్యత పొందింది ఈ వందకు పైగా గ్రంథాలు రచించడం జరిగింది వీటి నేమ్స్ మాత్రం గుర్తుంచుకోండి లాంగ్వేజ్ అండ్ మైండ్ ద లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ అండ్ లెక్చర్స్ అండ్ గవర్నమెంట్ అండ్ బైండింగ్ అండ్ సింటాక్టిక్ స్ట్రక్చర్స్ మరొకటి ఓకే నెక్స్ట్ ఈ నామ్చామ్స్కి ప్రతిపాదించిన భాషా గ్రహణ సిద్ధాంతము లాంగ్వేజ్ యాక్విజిషన్ థియరీ ప్రకారము లాంగ్వేజ్ అంటే ఏంటి భాష అంటే ఏంటి అంటే ప్రత్యేక నియమాల సముదాయం ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం అంటే భాషకు కొన్ని ప్రత్యేక నియమాలు ఉంటాయి కొన్ని రూల్స్ ఉంటాయి దాని ద్వారా నిర్మించబడిన వాక్యాల సముదాయమే భాష అని ఈ థియరీలో మనకి పేర్కొనడం జరిగింది ఓకే ఈ నామ్చామ్స్కి ఈ భాష గ్రహణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పిల్లవాడు భాషను నేర్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాడా లేకపోతే భాషను ఆర్జించుకునే శక్తితో పుడతాడా అని తెలుసుకోవడం ఓకే అంటే భాషను నేర్చుకోవడం వేరు భాషను ఆర్జించడం వేరు దాన్ని లాంగ్వేజ్ యాక్విజిషన్ అంటారు యాక్విజిషన్ అంటే భాష సముపార్జన ఆర్జించడం లాంగ్వేజ్ లెర్నింగ్ అంటే ఏంటి భాష నేర్చుకోవడం ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అంటే యాక్విజిషన్ అంటే అచేతనంగా అంటే ఒకరి సహాయం లేకుండా అచేతన స్థితిలో భాషను నేర్చుకోవడం అంటే తనకు ఆల్రెడీ భాషను అవగాహన చేసుకునే సామర్థ్యాన్ని సొంతంగా కలిగి ఉండడము దాన్ని లాంగ్వేజ్ యాక్విజిషన్ అంటారు అదే లాంగ్వేజ్ లెర్నింగ్ అంటే టార్గెట్ లాంగ్వేజ్ని కొన్ని రూల్స్ కొన్ని గ్రామర్స్ వాటిని ట్రైనింగ్ తీసుకోవడం అన్నట్టు ఒకరి సమక్షంలో ఒక టీచర్ కావచ్చు లేదా ట్రైనింగ్ కావచ్చు వాళ్ళ సమక్షంలో మనం నేర్చుకోవడం అది ఫస్ట్ లాంగ్వేజ్ కానీ సెకండ్ లాంగ్వేజ్ కానీ థర్డ్ ఏ లాంగ్వేజ్ అయినా కూడా నేర్చుకుంటే ట్రైనింగ్ తీసుకుంటే ఆ భాష అవగాహన అనేది అచేతన స్థితిలో ఉండదు చేతన స్థితిలో అంటే ఫార్మల్గా జరుగుతుంది అన్నట్టు అంటే దాని గ్రామర్ తెలుసుకోవడము రూల్స్ తెలుసుకోవడము స్ట్రక్చర్ తెలుసుకోవడము ఓకే దాని సింటాక్స్ పరంగా మనము ఆ లాంగ్వేజ్ని నేర్చుకుంటే దాన్ని లాంగ్వేజ్ లెర్నింగ్ అంటారు అదే లాంగ్వేజ్ యాక్విజిషన్ అంటే ఏంటి అనుకోకుండా అంటే ఆ పిల్లవానికి భాషను అవగాహన చేసుకునే సామర్థ్యము తన బ్రెయిన్లోనే ఉంటుంది పుట్టుకతోనే జన్యుపరంగా రావడం జరుగుతుంది అచేతన స్థితిలో తన చుట్టూ ఉండే తన చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడే భాషను ఈజీగా అర్థం చేసుకోవడం దాన్ని లాంగ్వేజ్ యాక్విజిషన్ అంటారు లేదా భాష సముపార్జన అంటే పిల్లవాడు భాషను నేర్చుకునే శక్తితో పుడతాడా లేదా ఆర్జించుకునే శక్తితో పుడతాడా అని తెలుసుకోవడానికి లేదా దాన్ని వివరించడానికి ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది ఈ భాషా గ్రహణ సిద్ధాంతంలో కొన్ని కీవర్డ్స్ చూద్దాము అంటే ఈ సిద్ధాంతంలో ఓవరాల్గా ఏం పేర్కొన్నారు ఏ విధంగా వివరించారు అనేవి కొన్ని కీవర్డ్స్ తెలుసుకుందాం ఫస్ట్ వన్ యూనివర్సల్ గ్రామర్ దీన్ని సార్వత్రిక వ్యాకరణము అంటారు అంటే ఇప్పుడు లాంగ్వేజ్ యాక్విజిషన్ నామ్ చాంస్కి భాషను నేర్చుకోవడం అంటే లాంగ్వేజ్ లెర్నింగ్కి విరుద్ధము పిల్లవాడు భాషను నేర్చుకోడు నేర్చుకునే శక్తితో పుట్టడు భాషను ఆర్జించుకునే శక్తితో పుడతాడు అనేసి చామ్స్కి ప్రతిపాదించడం జరిగింది భాషను ఆర్జించడం అంటే ఏంటి జన్యుపరంగా తల్లిదండ్రుల నుండి భాషను అవగాహన చేసుకునే సామర్థ్యాన్ని పిల్లవాడు స్వతహాగా కలిగి ఉంటాడు ఓకే అది చామ్స్కి ప్రతిపాదించాడు దీన్ని ఎవరు బిఎఫ్ స్కిన్నర్ ఉన్నారు కదా ప్రవర్తన అది బిహీవరిస్ట్ తను వ్యతిరేకించడం జరిగింది అనడు పిల్లలు భాషను నేర్చుకుంటారు సంపాదించరు వాళ్ళకు స్వతహాగా ఎటువంటి శక్తి ఉండదు భాషను అవగాహన చేసుకునే శక్తి ఉండదు అనేసి వారు ఏంటి వీళ్ళ చామ్స్కిని వ్యతిరేకించడం జరిగింది ఓకే ఈ యూనివర్సల్ గ్రామర్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ పిల్లలు వారి మేధస్సులో అంటే వారి బ్రెయిన్లో ప్రోగ్రామ్ చేయబడిన కొన్ని వ్యాకరణ నియమాలు అనేవి పిల్లల బ్రెయిన్లో కలిగి ఉంటారు ఓకే దాని ద్వారానే భాషను అవగాహన చేసుకుంటారు పుట్టుకతోనే స్వతహాగా తల్లిదండ్రుల నుండి పొందుతారు అనేసి చెప్పడం జరిగింది ఈ యూనివర్సల్ గ్రామర్ సార్వత్రిక వ్యాకరణం అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క లాంగ్వేజ్కి కామన్గా ఉండే గ్రామర్ ఉంటుంది అంటే ఉమ్మడి వ్యాకరణం అనేది ఉంటుంది సబ్జెక్టు ఆబ్జెక్ట్ వర్బ్ కర్త కర్మ క్రియ ఈ విధంగా అదే ఆర్డర్లో ఆ స్ట్రక్చర్సే ఆ వ్యాకరణమే ప్రతి ఒక్క లాంగ్వేజ్లో ఉంటుంది దాన్నే ఉమ్మడి వ్యాకరణం లేదా సార్వత్రిక వ్యాకరణం అనేది ఉంటుంది దాన్ని నేర్చుకు సారీ అవగాహన చేసుకునే శక్తి పిల్లవాడు స్వతహాగా తన మెదడులో కలిగి ఉంటాడు అని చెప్పడం జరిగింది ఆ ప్రతి ఒక్క పిల్లవాడు సహజ సిద్ధంగా కలిగి ఉండే భాష అవగాహన సామర్థ్యానికి కారణమయ్యే వ్యాకరణాన్నే సార్వత్రిక వ్యాకరణము అంటారు అంటే వ్యక్తులందరూ భాషావగాహన అవగాహన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఓకే అంటే ఈ కామన్గా ఏంటి ఆ సామర్థ్యాన్ని దానికి అవసరమైన వ్యాకరణాన్ని ఏమంటారు యూనివర్సల్ గ్రామర్ లేదా సార్వత్రిక వ్యాకరణము అంటారు అనేసి చెప్పడం జరిగింది ఈ సార్వత్రిక వ్యాకరణము అంటే ఆ ఉత్పత్తి భాషను ఉత్పత్తి చేసే ప్రాంతము మన మెదడులో ఎడమ మస్తిష్కార్థ గురంలోని బ్రోకా ప్రాంతంలో ఉంటుంది ఓకే ఈ బ్రోకా ప్రాంతం నుండి భాష ఉత్పత్తి అనేది జరుగుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ థియరీ ద్వారా నెక్స్ట్ సెకండ్ కీవర్డ్ ఏంటి ఎల్ఏడి లాంగ్వేజ్ యాక్విజిషన్ డివైజ్ దీన్ని భాషార్జన పరికరము అని కూడా అంటారు ఇది కూడా ఇప్పుడు పిల్లవాడు సహజసిద్ధంగా భాషను అవగాహన చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు అని చెప్పడం జరిగింది కదా దానికి కారణం ఏంటి తన బ్రెయిన్లో లాంగ్వేజ్ యాక్విజిషన్ డివైజ్ ఉండడం ఒక పరికరం అనేది ఉండడం ఈ లాంగ్వేజ్ యాక్విజిషన్ డివైజ్ ఉండడం వల్లనే పిల్లవాడు భాషను అవగాహన చేసుకుంటాడు భాషా నియమాలు నేర్చుకుంటాడు వాక్య నిర్మాణం కావచ్చు ఏదైనా కూడా అలవడుతుంది అచేతనంగా అలవడుతుంది అనేసి చెప్పడం జరిగింది అదేంటి లాంగ్వేజ్ అక్విజిషన్ డివైజ్ అందుకే పిల్లవాడు తన చుట్టూ ఉండే తల్లిదండ్రులు కావచ్చు లేదా బంధువులు కావచ్చు నైబర్హుడ్ కావచ్చు వీళ్ళని చూసుకుంటూ భాష అనేది నేర్చుకుంటాడు ఒక టూ త్రీ ఇయర్స్ పిల్లవాడు ఏం చేస్తాడు తను వాక్యం అనేది వాక్య నిర్మాణము కరెక్ట్ ఆర్డర్లో అంటే కరెక్ట్ గ్రామాటికల్గా ఉంటుంది అంటే తన సొంత మాతృభాష గ్రామాటికల్ ఆర్డర్లో ఉంటుంది కాబట్టి అది పిల్లవాడు నేర్చుకున్నాడా వాళ్ళ పేరెంట్స్ నేర్పించారా ఇది కర్త ఇది కర్మ క్రియ లేకపోతే సబ్జెక్ట్ తర్వాత ఆబ్జెక్ట్ వర్బ్ ఉండాలి తర్వాత ఆబ్జెక్ట్ ఉండాలి అనేసి నేర్పించారా నేర్పించలేదు అదేంటి తను ఒక త్రీ ఇయర్స్ పిల్లవానికి ఆటోమేటిక్గా తన బ్రెయిన్లో ఉండే ఎల్ఈడి అనే పరికరం ద్వారా తను భాషను అర్జించడం జరిగింది ఓకే దీని ఉపయోగం ఏంటి భాష అర్జన ఈజీగా చేసుకోవడం అన్నట్టు ఈ ఎల్ఏడి యొక్క వ్యాప్తిని బట్టి అంటే ఎల్ఏడి ఈ లాంగ్వేజ్ యాక్విజిషన్ డివైస్ యొక్క పనితీరును బట్టి తను ఎన్ని భాషలు నేర్చుకోగలుగుతాడు అనేది కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది ఓకే త్రీ టు టెన్ ఇయర్స్ మధ్యలో ఉండే పిల్లవాళ్ళకి వాళ్ళకి మాత్రమే భాషార్జన సామర్థ్యం అనేది ఎక్కువగా ఉంటుంది అంటే టెన్ ఇయర్స్ లోపు పిల్లలు మాత్రమే మల్టిపుల్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం జరుగుతుంది ఈ ఏజ్ లోపలనే వాళ్ళకి ఏంటి తెలుగు హిందీ ఇంగ్లీష్ ఇంకేమైనా లాంగ్వేజెస్ నేర్పిస్తే ఈజీగా నేర్చుకోగలుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ పెరుగుతూ ఉంటే ఈ టెన్ ఇయర్స్ క్రాస్ అయ్యి ఇంకా ఏజ్ పెరుగుతుంటే వాళ్ళకి లాంగ్వేజ్ నేర్చుకునే సామర్థ్యము లేదా లాంగ్వేజ్ అక్విజిషన్ సామర్థ్యం అనేది తగ్గిపోతూ ఉంటుంది అని చెప్పడం జరిగింది నెక్స్ట్ ఫోర్ ఇయర్స్లో పిల్లవా పిల్లలకి భాషలో ఉండే నియమాలన్నీ అర్థం చేసుకోగలుగుతాడు ఫోర్ ఇయర్స్ పిల్లవాడు గ్రామా గ్రామాటికల్గా మొత్తం వాక్యం అనేది తను ఏంటి గ్రామర్ రూల్స్ ప్రకారమే ఉంటుంది ఎక్కడ గ్రామాటికల్ ఎర్రర్స్ లేకుండా ఓకే అంటే ఫోర్ ఇయర్స్ లోపు ఆల్రెడీ పిల్లవానికి అన్నీ అర్థమైపోతాయి దానికి సారీ దానికి కారణం ఏంటి లాంగ్వేజ్ యాక్విజిషన్ డివైజ్ ఇంకా చామ్స్కి భాషాగ్రహణ సిద్ధాంతంలో కొన్ని వ్యాకరణాలను ప్రతిపాదించడం జరిగింది అవేంటో చూద్దాం యూనివర్సల్ గ్రామర్ దీన్నే సార్వత్రిక వ్యాకరణం అంటారు నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్ అంటే రూపాంతర వ్యాకరణం నెక్స్ట్ ఫార్మల్ గ్రామర్ నియత వ్యాకరణం జనరేటివ్ గ్రామర్ ఉత్పాదక వ్యాకరణం ఇవి నాలుగింటి గురించి ప్రతిపాదించడం జరిగింది ఆ సిద్ధాంతంలో పేర్కొనడం జరిగింది ఓకే ఇప్పుడు మనం ఈ సిద్ధాంతం ప్రకారంగా ఉండే కీవర్డ్స్ ఏమేమి నేర్చుకున్నాము యూనివర్సల్ గ్రామర్ ఒకటి నెక్స్ట్ ఎల్ఏడి లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ ఈ భాషా ఉత్పత్తికి కారణమైన ప్రాంతం ఏది ఎడమ మస్తిష్కార్థగోళంలోని బ్రోకా ప్రాంతంలో భాష ఉత్పత్తి అనేది జరుగుతుంది దానికి కారణం వాళ్ళ మెదడులో ప్రోగ్రామ్డ్ గ్రామర్ని కలిగి ఉండే లాంగ్వేజ్ యాక్విజిషన్ డివైస్ అది ఒక పరికరము దాని ద్వారా మాత్రమే భాషను నేర్చుకో ఆర్జించగలుగుతాడు పిల్లవాడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎగ్జాంపుల్గా ఏం చెప్పారు అంటే జామ్స్కి ఒక యానిమల్ని హ్యూమన్ బీయింగ్ని చిన్న మానవ శిశువుని ఒక యానిమల్ని ఒకే వాతావరణంలో పెంచితే ఒకే భాష ఉండే వాతావరణంలో పెంచినప్పుడు పిల్లవాడు మాత్రమే భాషను నేర్చుకోగలుగుతాడు మానవ శిశువు కానీ ఆ యానిమల్ అనేది భాషను నేర్చుకోలేదు ఎందుకు అంటే ఈ లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ అనేది మానవ శిశువులో మాత్రమే ఉంది బ్రెయిన్లో ఆ యానిమల్కి లేదు అందుకే అది భాషను నేర్చుకోలేకపోయింది అనేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ప్రాక్టికల్గా ఓకే ఇది చామ్స్కి ప్రతిపాదించిన లాంగ్వేజ్ యాక్విజిషన్ థియరీ గురించి తను ప్రతిపాదించిన థియరీలో ఉండే కీవర్డ్స్ నెక్స్ట్ రచించిన ఇంపార్టెంట్ గ్రంథాలు ఉన్నాయి కదా కొన్ని నాలుగు చెప్పాను కదా లాంగ్వేజ్ అండ్ మైండ్ లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ లింగ్వస్టిక్ థియరీ అండ్ లెక్చర్స్ అండ్ గవర్నమెంట్ అండ్ బైండింగ్ అండ్ సింటాక్టిక్ స్ట్రక్చర్స్ ఓకే ఇవి గుర్తుంచుకుంటే చాలు దీని నుండే ఈ కీవర్డ్స్ నుండే ఎగ్జామ్స్లో క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది ఇప్పుడు కొన్ని ప్రాక్టీస్ బిడ్ చూద్దాము ఈ థియరీ పైన ఫస్ట్ వన్ చామ్స్కి ప్రకారము పిల్లల మెదడు ఆప్షన్ ఏ భాషార్జన చేసే ఉపకరణము టూ గ్రాహకర యంత్రము త్రీ భాషకు పుట్టినిల్లు ఫోర్ మేధో యంత్రం ఏంటి చామ్స్కి ప్రకారం పిల్లల మెదడు ఏంటి భాషార్జన చేసే ఉపకరణము భాషను నేర్చుకోవడానికి వ్యతిరేకము ఓకే నెక్స్ట్ సాంప్రదాయ వ్యాకరణానికి కూడా వ్యతిరేకము చాంస్కి సార్వత్రిక వ్యాకరణాన్ని ప్రతిపాదించడం జరిగింది సాంప్రదాయ సిద్ధాంతాలు సాంప్రదాయ భాషా సిద్ధాంతాలకు సాంప్రదాయ వ్యాకరణానికి చామ్స్కి వ్యతిరేకం ఓకే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి చాంస్కి ప్రకారం పిల్లల మీద భాషార్జన చేసే ఉపకరణం నెక్స్ట్ క్వశ్చన్ చాంస్కి సాంప్రదాయ పద్ధతిలో వ్యాకరణ బోధనకు అంటే సాంప్రదాయ పద్ధతిలో వ్యాకరణ బోధనకు చాంస్కి ఏంటి వ్యతిరేకం ఓకే ఆన్సర్ ఏంటి వ్యతిరేకం ఆప్షన్స్ ఇవ్వచ్చు కింద అనుకూలము వ్యతిరేకము లేదా రెండు లేదా ఏది కాదు అనేసి ఇవ్వచ్చు ఓకే సాంప్రదాయ పద్ధతిలో వ్యాకరణ బోధనకు ఛాన్స్కి వ్యతిరేకం నెక్స్ట్ క్వశ్చన్ భాషా వికాసం గరిష్ట స్థాయికి చేరే దశ ఏది ఆప్షన్ ఏ బాల్యదశ బి కౌమార దశ సి శైశవ దశ డి మధ్యదశ కౌమార దశ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ గరిష్ట స్థాయికి భాషా వికాసం ఏ స్థాయిలో ఏ దశలో ఉంటుంది కౌమార దశలో ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ చామ్స్కి ప్రకారము ప్రతి వ్యక్తిలో ఉండు విభాగము ఆప్షన్ ఏ సార్వత్రిక సామ్యవాద విభాగము కాదు నెక్స్ట్ బి సార్వత్రిక శాస్త్రీయ విభాగము ఇది కూడా కాదు నెక్స్ట్ సి సార్వత్రిక అభ్యసన విభాగం ఇది కూడా కాదు సార్వత్రిక భాషా విభాగం ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే ప్రతి వ్యక్తిలో ఉండేది ఏంటి సార్వత్రిక భాషా విభాగము దాని లాంగ్వేజ్ యాక్విజిషన్ డివైస్ అని కూడా అంటారు దాని ద్వారానే సార్వత్రిక వ్యాకరణము లేదా జనరేటివ్ గ్యా గ్రామర్ ఉత్పాదక వ్యాకరణము అనేది పెంపొందుతుంది భాషా అవగాహన సామర్థ్యం అనేది పిల్లల్లో జెనెటికల్గా తల్లిదండ్రుల నుండి ఏంటి సంక్రమిస్తుంది అనేసి చామ్స్కి ప్రతిపాదించడం జరిగింది ఓకే ఇది నామ్ చామ్స్కి ప్రతిపాదించిన భాషా గ్రహణ సిద్ధాంతము ఈ థియరీ నుండి కంపల్సరీ ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఈ విధంగానే అడుతారు మనం ఎక్స్ప్లెయిన్ చేసిన కీవర్డ్స్ నుండి క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ